పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2020వ సంవత్సరం జనవరి 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసం ద్వితీయార్థం అంతా కూడా మేషరాశి వారికి చాలా వరకు అనుకూలంగా మరియు యోగదాయకంగా ఉంది. మేషరాశి వారికి ముఖ్యంగా ఈ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమస్థానంలో వృశ్చికంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి భూ సంబంధ కార్యక్రమాలలో, భూ సంబంధ వ్యవహారాలలో చక్కటి లాభాన్ని పొందుతూ ఉంటారు. అంటే రిజిస్ట్రేషన్ల ద్వారా కానీ, అగ్రిమెంట్ల ద్వారా కానీ, భూములకు, స్థలాలకు, ఇళ్లకు, పొలాలకు మొదలైన వాటికి సంబంధించినటువంటి క్రయ విక్రయాల ద్వారా కానీ చక్కటి లాభాన్ని పొందుతూ ఉంటారు. ఇంకా ఈ రాశి వారికి సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఈ రాశికి శని గ్రహము 9వ స్థానం నుంచి 10వ స్థానంలోకి సంచరించబోతున్నాడు, ప్రవేశించబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే శని 9వ స్థానం నుంచి 10వ స్థానంలోకి వస్తున్నదో, అంటే మేషరాశి వాళ్లకు శనికి మేషం నీచ స్థానం అయినప్పటికీ కూడా 10వ స్థానంలో, కేంద్ర స్థానంలోకి శని ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఉద్యోగస్తులు తమ యొక్క హోదాని, పదవుల్ని చక్కగా నిలబెట్టుకోవడానికి అనేక రకాల ఉపాయాలు దొరుకుతూ ఉంటాయి. వీరు చేసినటువంటి ప్రతి పనికి కూడా చక్కటి గుర్తింపు అనేటటువంటిది కూడా లభిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే ఈ నిరుద్యోగులు ఉంటారో, ఉద్యోగం కోసం బాగా ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఇప్పటిదాకా ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఉద్యోగం రాక, ఉద్యోగంలో అనేక రకాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైనటువంటి వారికి ఈ ద్వితీయార్థంలో కనుక మీరు చేసి ఉద్యోగం కోసం కనుక ప్రయత్నిస్తున్నట్లయితే ఆ ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఇక మొత్తం మీద కనుక తీసుకున్నట్లయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి, అంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగం చేసేటటువంటి వారికి, అన్ని రకాలైనటువంటి వారికి కూడా ఆదాయ మార్గం అనేటటువంటిది రోజు రోజుకి కూడా కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ఆదాయ మార్గం అంటే కొత్త కొత్త ఆదాయాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. ఏదైనా సరే ఇంకొక ఇప్పుడు ఈ రెండు గంటల రోజు ఖాళీగా ఉంటున్నాం కదా, ఖాళీగా ఉండటం దేనికి, ఇంకా ఏదైనా ఆదాయ మార్గాన్ని అన్వేషించుకుందాం అనేటటువంటి కొత్త తరహా ఆలోచన విధానం ఈ మేషరాశి వారికి ఇప్పుడు ఇక్కడ ప్రారంభం కాబోతూ ఉంది. తద్వారా భవిష్యత్తుకు మంచి పునాది, మంచి బీజం అనేటటువంటిది ఈ జనవరి మాసం ద్వితీయార్థంలో మేషరాశి వారికి చక్కగా ఇక్కడ పడబోతూ ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి ఇప్పటి వరకు వివాహాది శుభ కార్యక్రమాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ మాసంలో ఈ మేషరాశికి సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా చక్కటి యోగకారకుడైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కారణం చేత వీరికి వివాహ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా శుభంగా కుదిరేటటువంటి అవకాశాలు కూడా వీరికి కనిపిస్తున్నాయి. అంటే మీరు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా బాగా అనుకూలంగా మారుతూ ఉంటాయి. అన్ని రకాలుగా బాగున్నప్పటికీ ఈ మాసంలో బంధువులు, మిత్రుల యొక్క కలయిక చక్కటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. చాలా కాలం నుంచి విడిపోయినటువంటి వారు కూడా ఈ మాసంలో కలుసుకునే అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. అయితే బంధువుల ద్వారా కానీ, అత్యంత సన్నిహితులైనటువంటి ద్వారా కానీ చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద మనస్పర్ధలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. కనుక ఆ విషయాల్లో ఈ మేషరాశి వారు చాలా వరకు జాగ్రత్త వహించబడటం అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఇంకా మరొక ప్రధానమైనటువంటి విషయాన్ని కనుక తీసుకుంటే ఈ రాశి వారికి సంబంధించి ఈ మాసంలో ఎవరైతే గృహాలు, ఇళ్ళు లేదా ప్లాట్స్ కొనటం కోసం కనుక ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసంలో మీరు చేసేటటువంటి పనులకు కూడా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటి కనిపిస్తూ ఉంటుంది. తద్వారా మీరు చేసేటటువంటి పనులలో కూడా చక్కటి సఖ్యత, సఫలత అనేటటువంటిది కూడా మీకు ఈ మాసంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక చిన్న ఇబ్బందికరమైనటువంటి విషయం ఏమిటంటే మేషరాశి వారు ఎంతగా అందరితో కలిసిపోదామని అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న అభిప్రాయ భేదాలు కలిగి దూరం చేసేటటువంటి పరిస్థితులు కల్పించబడుతూ ఉంటాయి.
ముఖ్యంగా సోదరవర్గంతో లేదా మిత్రవర్గంతో ఇటువంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతుంటాయి. కనుక ఆ ఇబ్బందులు తొలగిపోవటానికి ప్రతిరోజు ఈ మేషరాశి వారు కనుక గణేశుడి యొక్క అష్టోత్తరాన్ని కనుక పారాయణ చేసినట్టయితే చాలా మంచిది. గణేశుడి స్తోత్రాన్ని లేదా గణేష్ అంటే విఘ్నేశ్వరుని దర్శించుకోవటం చేయడం వల్ల కూడా అనేక రకాలైనటువంటి విఘ్నాలు కూడా తొలగి సంపూర్ణమైనటువంటి అనుకూలత కలుగుతుంటుంది. ఇంకా ఈ రాశి వారికి ఈ మాసంలో చక్కటి ఆరోగ్య పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలా కాలం నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి ఈ మాసంలో ఆ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభించి విముక్తి కలిగేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి, వ్యాపారం చేసేటటువంటి వారికి ఆకస్మిక ప్రయాణాలు అనేటటువంటి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణాల వలన కూడా లాభాన్ని పొందుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారిని కనుక తీసుకుంటే ఏ రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని కనుక పరిశీలిస్తే ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఈ మాసం ప్రారంభం అంటే 16, 17, 18 తేదీలలో కొద్దిగా స్వల్పమైనటువంటి మానసిక వేదన, మానసిక విచారంతో ద్వితీయార్థం ప్రారంభమవుతుంది. అయినప్పటికీ కూడా అక్కడ ఏమాత్రం నిరాశ చెందవలసినటువంటి అవసరం లేదు. ఆ తర్వాత 19వ తేదీ నుంచి చక్కగా మీకు 19, 20, 21, 22 ఈ అన్ని రోజుల్లో కూడా విశేషమైనటువంటి యోగం కూడా కలిగిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసేటటువంటి పనులన్నీ అన్నీ కూడా ఆనందకరంగా లాభసాటిగా ముగుస్తూ ఉంటాయి. అయితే 20, 21, 22 తేదీల్లో కొద్దిగా వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు, కొద్దిగా ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఆ తర్వాత 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మీరు చేసేటటువంటి అన్ని ప్రధానమైనటువంటి కార్యకలాపాల్లో, ప్రధానమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు కనుక ఏమైనా తీసుకోవాల్సి వస్తే 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ మధ్యకాలంలో మీరు తీసుకునేటటువంటి అన్ని నిర్ణయాలు కూడా చక్కటి సంపూర్ణమైనటువంటి సఫలతను, కార్యజయాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఈ మాసంలో ప్రేమ వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఈ మాసంలో ప్రేమ వివాహం జరగడానికి, ఆ పరిస్థితులు అనుకూలించడానికి కూడా అవకాశం అనేటువంటి ఏర్పడుతుంది. విద్యార్థులు మాత్రం కొద్దిగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎంత కష్టపడినప్పటికీ కూడా వారికి అనుకూలమైన ఫలితం రాదు, కొద్దిగా కష్టపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మేషరాశి వారు అన్నిట్లో కూడా ఈ మాసం ద్వితీయార్థంలో ప్లస్లోనే ఉన్నారు అని చెప్పవచ్చు. ఇవి మేషరాశి వారికి జనవరి ద్వితీయార్థం యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. Yeah.